ఏపీలో అధికార పక్షం పుణ్యమానో లేకపోతే వాళ్ళు వ్యవహరిస్తున్న తీరో శైలి వల్లో మొత్తానికైతే ఒక రాజకీయం కాస్త పూర్తి స్థాయిలో మారిపోయింది. విలువలన్నీ కూడా వలవలు ఊడిపోయాయి. ఎవరు నోరెత్తలేని నిర్బంధ నియంతృత్వ పోకళ్ళు ఇలా కొనసాగుతోంది. ఎవరేం మాట్లాడితే ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ కేసు బుక్ అవుతుందో, సోషల్ మీడియాలో అయినా బహిరంగంగా అయినా బాహాటంగా అయినా, ఎప్పుడు మన ఇంటికి వచ్చి సిఐడి ఒక తలుపు దడుతుందా, ఎప్పుడు ఏ కేసు బుక్ అవుతుందా, ఇలా ఒక నిర్బంధ నియంతృత్వ ధోరణి పోకళ్ళు కొనసాగుతున్న వేళ ఒక ఇద్దరు యువనేతలు ఏపీలో వాళ్ళు చేపడుతున్న యాత్రలు లేకపోతే ఒకళ్ళు మొదలు పెట్టారు, ఒకళ్ళు మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరు వ్యవహరిస్తున్న శైలి తీరు లేకపోతే వారు మాట్లాడుతున్న కామెంట్స్ ఇవన్నీ కూడా నిజంగా ఆలోచింప చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే వారి శైలి, వారి సహృద్భావ వాతావరణం లేకపోతే ఇరువురు ఒకరికొకరు మాట్లాడుకునే తీరు, ఈ అంశాలన్నీ కూడా నిజంగా కొంత ఆలోచింప చేస్తున్నాయి. ఎందుకు అంటే గత 3-3.5 సంవత్సరాల నుంచి ఏపీ రాజకీయాలు చాలా భిన్నంగా మారిపోయాయి. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కాదు, ఎవరు ఎవరి గురించి మాట్లాడుకునేవాళ్ళు కాదు, కేవలం పాలసీల్లో ఏదైనా తేడా వస్తే దానివల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బంది పడితే మాత్రం అది కూడా అసెంబ్లీ వేదికగాను లేదా పార్లమెంట్ సాక్షిగాను ఈ పాలసీ బాగాలేదని చెప్పి 1-1 ఒకరి మీద ఒకరు ఫైర్ అవ్వడం, లేదా అది కూడా వ్యక్తిగతంగా, ఎక్కడ దోషణలు ఉండేవి కాదు, పాలసీ వరకే కన్ఫైన్ అయ్యేవారు. కానీ అది అసలు ఆఖరికి వాళ్ళ సిద్ధాంతాలు వేరైనా పార్టీలు వేరైనా ఒకవేళ మంచి విషయం అయితే వస్తే గనక అదే స్థాయిలో అసెంబ్లీ సాక్షిగా కానీ పార్లమెంట్ సాక్షిగా కానీ ఒకరినొకరు మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఎస్ బాగుంది, ప్రొసీడ్, మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక 3.5 సంవత్సరాల నుంచి మనం కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడా కూడా మెచ్చుకోలే మాట దేవుడెరుగు. అసలు తల్లి, పెళ్ళాం, చెల్లి, నువ్వేంటి, నీ బతుకేంటి, నీ పెళ్ళిళ్ళేంటి, నీకు అసలు ఆ వ్యక్తిగత దూషణలు, బూతులు, అసలు ఎవరు పిహెచ్డీ చేశారు, ఎవరు డాక్టరేట్లు చేశారు, ఈ అంశాల్లో అనేది ఎంతో చర్చనీయాంశం అయిపోయింది. సరే, ఆవు చేలో మేస్తే దోళ్ళు గట్టును మేస్తాయా అన్నట్టు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనికి ఏం అతీతం కాదు. అసలు ఏకంగా ఆయన అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కాల్చేయాలి, చంపేయాలి, అసలు ఇలాంటి వాళ్ళు బ్రతకడం వేస్ట్, ఇలాంటి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా చాలా మంది చూశారు. అంటే అసలు మనుషులు చచ్చిపోవాలన్నంత, మనుషులు నాశనం అయిపోవాలన్నంత కసైతే మాత్రం ఎక్కడా కూడా మనం గత పాలిటిక్స్లో కానీ గత రాజకీయాల్లో కానీ చూసిన సందర్భాలు లేవు. వ్యక్తిగతంగా ఏదన్నా ఉన్నా పాలసీ పరంగా ఉంటే మాత్రమే దోషణలు ఇవి చేసుకునేవారు. కానీ ఆ శైలి అనేది పూర్తిగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సరే, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఆ బాట వేసిన నేపథ్యంలో ఆ తర్వాత ఇక వారి సహచరులు కానీ, మంత్రులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, పార్టీ వాళ్ళు కానీ ఇక అంతకు మించి అన్నట్టే ఆ మాటలు, ఆ దూషణలు, ఆ బూతులు, అసలు మనం ఎక్కడున్నావురా, ఏం మాట్లాడుకుంటున్నావురా అన్న దగ్గర నుంచి ఇవన్నీ కామన్ అయిపోయినాయిలే, ఇక అసలు ఇలా మాట్లాడకపోతే రాజకీయం కాదేమో అనే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు ఇంత పదే పదే ఈ అంశాన్ని ఇంత నొక్కి వక్కాడించి ఈరోజు బ్రేక్ఫాస్ట్ న్యూస్లో మనం చర్చించాల్సి వస్తోంది అని అంటే, ఇప్పుడు ఇద్దరు యువనేతలు, ఒకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన యువగడం పేరిట 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర నిన్న స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అభిమానులు, సందోహం, కార్యకర్తల మధ్య చాలా చక్కగా ఫస్ట్ డే రెస్పాన్స్ చాలా బాగుంది. ప్రజలు తండోపతండాలుగా వచ్చారు అభిమానులు, వాళ్ళ కష్టసుఖాలు చెప్పుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ జరుగుతున్న బాధలు కానీ, వీళ్ళిద్దరూ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పరిశీలించడానికి లేదా ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కళ్ళారా చూడటానికి బయలుదేరిన నేపథ్యంలో నిన్న లోకేష్ మధ్యాహ్నం ప్రజలను ఉద్దేశించి అనేక అంశాలను మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో ఆయన జీవో 1 గురించి ప్రస్తావన తేవడం, ప్రభుత్వం ఎలా నిర్బంధం నియంతృత్వాన్ని కొనసాగిస్తోంది, అలాగే తనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని నిర్బంధించడానికి ఆపడానికే ఈ జీవో 1 తెచ్చారు, ఇలాంటివి మేము లెక్క చేయం, తొక్కుకుంటూ పోతాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తనతో పాటు తన సహచర, అంటే సహచర కాకపోయినా వేరే పార్టీకి సంబంధించిన ఒక అధినేత నాయకుడిని ప్రస్తావన కూడా తేవడం అనేది ఒక మంచి విషయం. అంటే అఫ్కోర్స్ ఇద్దరు పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరైనా ఒకరికొకరు చక్కగా అప్లోజ్ ఇచ్చుకున్నారు. అదే కాకుండా ఒక 3 రోజుల క్రితం కూడా కొండగట్టు వెళ్ళినప్పుడు మనకి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిలో కూడా ఇది మనం గమనించాం. ఆయన కూడా వారాహి రథానికి పూజలు చేయించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. నాతో పాటు
యువనేత నారా లోకేష్ కూడా పాదయాత్ర చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మా ఇద్దరిని అణచివేయడానికే జీవవన్ తెచ్చారు, అరే మనల్ని ఎవడరా ఆపేదని పవన్ కళ్యాణ్ కూడా తన స్టైల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరు యువనేతలు, యువ కిషోరాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పాదయాత్రలు, ఒకరికొకరు సంఘీభావాలు తెలుపుకోవడాలు, ఒకరికొకరు అప్లాస్ చేసుకుంటూ సిద్ధాంతాలు వేరైనా, భవిష్యత్తులో మళ్ళీ ఆ పునఃప్రతిష్ఠ, ఒక రకంగా చెప్పాలి అంటే ఆ విలువల్ని పునఃప్రతిష్ఠించడానికి ఇద్దరు బయలుదేరటం, ప్రజల కష్టాలు కడగళ్లు తెలుసుకోవడం, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతెన్నులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లడం, అన్నీ కూడా నిజంగా ఆలోచింపు చేస్తున్నాయి. ఒక్కసారి అంటే నేను చెప్పడం కన్నా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరెవరు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. బైట్స్ ప్లీజ్. నీ జియో వన్ మడత పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, వారాహి ఆగదు, ఈ యువగలం ఆగదు, అడ్డొస్తే తొక్కకు నిలిపోతాం. జాదురెడ్డి, భయం భయం నా బయటలో లేదు. అన్న ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు, నేను మట్టుకు వైకాపా వాళ్ళకి మూర్ఖుడుదని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఖచ్చితంగా దాంట్లో మనం ఏమంటది, రాకెట్ సైన్స్ కాదు, బ్రహ్మ విద్య కాదు. బేసిక్గా ఆయన ఆలోచించేది ఏంటంటే ఎవరు తిరగకూడదు. నిజంగా వాళ్ళకి 175కి 175 సీట్లు వచ్చేస్తాయి అన్న నమ్మకంగానే, విశ్వాసంగానే ఉంటే ఇవన్నీ చేయక్కర్లేదు. కానీ ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళ విశ్వాసం సన్నగిలుతుంది, వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించలేని పరిస్థితిలో ఉన్నారన్నదే సంకేతాలు. వీటిని ఎట్లా చూస్తున్నారు? రైట్, చూసాం. సో ఇద్దరు యువనేతలు రాబోయే అంశాలని కానీ వాటిని ప్రస్తావించడం, స్వచ్ఛందంగా ఎటువంటి పిలుపు లేకపోయినా కూడా ఈ ఇద్దరు నేతల సభలు సమావేశాలకి యాత్రలకి ప్రజలు తండోపతండాలుగా రావడం, ఒకరికొకరు సిద్ధాంతాలు పార్టీలు వేరైనప్పటికీ కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతెన్నులపై పోరాటానికి ప్రజల్లోకి వెళ్లడం, దానికి సంఘీభావం తెలపడం ఏ గమ్యాన్ని చేర్చుతుంది, ఎటువంటి పరిణామాలు రాబోయే రోజుల్లో చోటు చేసుకుంటాయి అన్నది చాలా ఆసక్తికరంగా మారిన నేపథ్యాల్లో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ నుంచి ఉప్పాలపాటి శ్రీనివాస్ చౌదరి గారు స్టూడియోలో, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తురగ శ్రీరామ్ గారు.